శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభాకాంక్షలు. శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. నిత్యం జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయటం మంచిది. ఇందువలన సమస్యలు కొంతవరకు తీరుతాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. రాజకీయంగా కళారంగాల వారికి ప్రోత్సాహం ఉంటుంది. క్రయ విక్రయాలు తొందరపాటు వద్దు. వివాదాలకు దూరంగా ఉండండి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. దైవదర్శనం చేసుకుంటారు. నిత్యం హనుమాన్ చాలీస పఠించండి. తదుపరి వృషభ రాశి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. నూతన ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. జీవిత భాగస్వామి నుండి సహాయం అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండటం వల్ల అన్ని విధాలుగా శ్రేయస్కరం. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో మంచి మార్పులు ఉంటాయి. వివాహ యత్నాలు సాగిస్తారు. షేర్లు భూములు క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. కొద్దిపాటి ఒడిదుడుకులు కూడా ఎదుర్కొంటారు. తదుపరి మిథున రాశి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. పనుల్లో పురోగతి ప్రయత్న కార్యసిద్ధి లభిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. రుణబాధలు చాలా వరకు తీరుతాయి. కొత్త బాంధవ్యాలు ఏర్పడతాయి. శత్రువులు ప్రయోజనాలు ఆశించి మీతో తాత్కాలిక మిత్రత్వాన్ని చేసే యత్నాలను కొనసాగిస్తారు. వ్యాపారస్తులకు రొటేషన్లు బాగుంటాయి. నిష్కారణమైన చికాకులు పోతాయి. సన్మాన సత్కారాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. నిత్యం నాగసిన దూరం ధరించండి. తదుపరి కరకాట రాశి. ఇతరులను గుడ్డిగా నమ్మి మోసపోయే సూచనలున్నాయి. దొంగస్వామిజీల వల్ల నష్టపోతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్వల్పమైన ఒడిదుడుకులను చోటు చేసుకుంటాయి. సహనానికి పరీక్షలు ఎదురవుతాయి. క్రయ విక్రయాలను సాగిస్తారు. సోదర వర్గం వలన లబ్ధి పొందుతారు. స్థిరాస్తులను కొనుగోలు చేయాలనే ఆలోచనలు బలపడతాయి. ఎక్కువగా ఇతరుల నుండి సలహాలను సూచనలు పాటిస్తారు. రుణాలు తీసుకోవడం ఇవ్వడం రెండు అనుకూలంగా పరిణమించవు. నిత్యం సర్వరక్షాదనంతో స్నానం ఆచరించండి. రుద్ర కవచాన్ని పఠించండి. తదుపరి సింహరాశి. పెన్షన్ తాలూకు వ్యవహారాలు సానుకూలు పడతాయి. వాహనాలు అతివేగంగా నడుపుతారు. ఇది మంచిది కాదు. విదేశీ వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇతరులతో సంభాషించేటప్పుడు భాషాపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. న్యాయ రంగంలోని వారికి అనుకూలంగా ఉంది. స్పెక్యులేషన్లో నష్టపోవటమే లాభంగా పరిణమిస్తుంది. స్పెక్యులేషన్లో నష్టపోకుండా ఉండటమే లాభంగా పరిణమిస్తుంది. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదం కాకుండా జాగ్రత్త వహించండి. వారాంతంలో లాభం చేకూర్చే ప్రయాణాలు గ్రహస్థితి సూచిస్తుంది. నిత్యం అష్టమూలికా గుగ్గిలంతో ధూపం వేయండి. శత్రువర్గం యొక్క కుట్రలను తిప్పికొడతారు. హెచ్చు తగ్గులు సాగిన పనులకు ముప్పు వాటిల్లదు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఓర్పు నేర్పులతో ముందుకు సాగుతారు. నిత్యం నాగసింధూరం ధరించడం అన్ని విధాల శ్రేయస్కరం. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. చర్చల్లో పురోగతి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఎదురైన ఒడిదుడుకులను కొంతమేరకు తీరతాయి. ఉద్యోగంలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కళారంగంలోని వారికి విదేశీ పర్యటన అవకాశాలు లభిస్తాయి. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి కొంతవరకు రుణాలు తీరుస్తారు. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. నూతన ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. క్రయ విక్రయాల్లో ఆలోచించి ముందుకు సాగటం చెప్పదగిన సూచన. ముఖ్యమైనటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉంటాయి. సోదరులను కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. స్థిరాస్తి వ్యవహారాల గురించి ఒక ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని అమలు చేస్తారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆశించిన బ్యాంకు లోన్లు మంజూరవుతాయి. విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వాయిదా పద్ధతుల్లో భూమి కొనుగోలు చేసే సూచనలు. జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు సమసిపోతాయి.
ఉన్నతాధికారుల మెప్పును అందుకునే విధంగా కార్యదక్షతను కనబరుస్తారు. మేలు చేకూర్చే అవకాశాలు దరిచేరతాయి. నేర్పుగా అందిపుచ్చుకోండి. లాటరీలు వంటివి లాభించవు. తలనొప్పి లేక వెన్నునొప్పి విసుగు పుట్టిస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ వంటివి సకాలంలో చెల్లించడం మేలు. ఇష్టదైవ సన్నిధిలో అష్టములుగా దైవంతో దీపారాధన చేయండి. వ్యాపార పురోభివృద్ధి బాగుంటుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారు కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆరోగ్య వాహనాల విషయంలో మెలకు అవసరం. లక్ష్మీ తామరపత్రులతో నిత్యం ఇష్టదైవ సన్నిధిలో దీపారాధన చేయండి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. దూర ప్రయాణాల్లో నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఆశించిన స్థాయిలో ఉంటుంది. షేర్లు భూములు క్రయ విక్రయాల్లో తొందరపాటు వద్దు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుసుకుంటారు. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. సన్నిహితుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. భూమి సంబంధిత విషయాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు బదిలీల సూచన. రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి యోగదాయకమైన కాలం. శుభకార్యాల్లో పాల్గొంటారు. శుభ ప్రసంగాల్లో కాలం గడుపుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. తదుపరి కుంభరాశి. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆత్మల నుండి కీలకమైన విషయాలు తెలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు మంచి హోదా తగ్గుతుంది. రాజకీయ కళారంగాల వారికి సన్మానాలు ధన వస్తు లాభాలు పొందుతారు. చర్చల్లో పురోగతి. ఆరోగ్యం పట్ల మెలకు అవసరం. దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. సోదరులను కలుసుకుని ఆనందంగా కాలం గడుపుతారు. నూతన వస్త్రాలను వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. తదుపరి మీనరాశి. తనఖాలు మొండి బాకీలు వంటి ఆర్థిక అంశాలపైన దృష్టిని సారిస్తారు. కొంత పురోభివృద్ధి కనబరుస్తారు. సంతానంలో వచ్చే మంచి మార్పులు మానసిక సంతోషానికి కారణమవుతాయి. పరపతిని ఉపయోగించి పనులు చక్కదిద్దుకుంటారు. నడుపుతున్న వ్యాపారాలకు అనుబంధ సంస్థలు స్థాపించాలనే ఉన్నతమైన ఆలోచనలు చోటు చేసుకుంటాయి. కార్యరూపాన్ని ఏమాత్రం సంతరించుకునే వ్యసనాలకు దూరంగా ఉండగలుగుతారు. ముఖ పరిచయస్తుల ద్వారా ఉపకరించే విషయాలు తెలుసుకుంటారు. పదినిత్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని పఠించండి. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి పన్నెండు రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.